सेविल सुडे मृकुडी श्रीपते ये तडो भाविल सुडे मदिलास बटुडे रोपो सेविल सुडे मृकुडी श्रीपते ये तडो సేవించుడీ మొక్కుడి శ్రీపతి ఇతడు. ఓ మానవులారా, ఓ భక్తులారా, శ్రీపతి లక్ష్మికి మగడైన శ్రీవెంకటేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు ఈతడు. ఆ స్వామిని మనమంతా సేవిద్దాం, తరిద్దాం అంటున్నాడు అన్నమయ్య. అది ఎలాగయ్యా అంటే, స్వామిని కేవలం అర్చామూర్తిగానే, అర్చారూపంలోగానే కాకుండా మన మనసులో ఆ రూపాన్ని నిరంతరం నిలుపుకుని ఆ స్వామిని స్మరిస్తూ సేవిద్దాం అంటున్నాడు అన్నమయ్య. అందుకే ఇలా అంటున్నాడు, భావించుడి మదిలోన పట్టుడి ఈ రూపు. ఆ స్వామి జగన్మోహన సౌందర్యాన్ని భావించి మదిలోన సాక్షాత్కరింపజేసుకుని మనం నిరంతరం స్వామి సేవలో తరించాలనేది అన్నమయ్య అందిస్తున్న సందేశం. అందుకే మరో చక్కటి సంకీర్తనలో భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువరే అని కూడా అన్నమయ్య ప్రవచించాడు. అదివో గంగ పుట్టి నిల్లు అహల్య శాప విమోచనము ఎదుట నీతని పాదములివేవున్నవి సదరాన ఊర్వశికి జన్మభూమి భూకాంతకును కుదురై కూర్చుండే నెలవు కోమలంపు దొడలు సేవించుడే. అన్నమాచార్యుల వారు స్వామివారి రూపాన్ని మన కనుల ముందు ఎంత అందంగా ఆవిష్కరిస్తున్నారయ్యా అంటే, చరణాల్లోకి వెళ్ళి చూడవలసింది. అదివో గంగ పుట్టిన ఇల్లు అహల్యాశాప విమోచనము ఎదుట ఈతని పాదములు ఇవి ఉన్నవి అంటున్నాడు అన్నమయ్య. స్వామివారి పాదాలను వర్ణిస్తూ గంగ పుట్టిన ఇల్లు హరిపాదాలు ఏమిటయ్యా అంటే, గంగాదేవికి జన్మస్థానం అట, అలాగే అహల్య శాపాన్ని తొలగించిన గొప్ప పాదములవి. ఇక మనమందరం ఆ పాదాలను ఆశ్రయిస్తే మన జన్మలు కూడా తరించక ఉంటాయా? ఇక తరువాత స్వామివారి ఊరువుల్ని అనగా తొడల్ని వర్ణిస్తున్నాడు అన్నమయ్య. సదరాన ఊర్వశికి జన్మభూమి, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన నరనారాయణుడి ఊరువు నుంచి అనగా తొడల నుంచి ఉద్భవించింది కాబట్టి అప్సరసకు ఊర్వశి అని పేరు వచ్చింది. అలాగే భూకాంతకును కుదురై కూచుండ నెలవు కోమలంపు తొడలు, స్వామివారి తొడలపై ఆ అమ్మవారు భూదేవి ఆశ్రయమై మనలందరినీ కరుణతో కృపతో రోచుచున్నది అంటున్నాడు అన్నమయ్య. అలరగా గమలమును అందునే పితామహుని కలిగిన నాభిబిలమదివో తలమేలు మంగకును అటు కౌస్తుభమునకు తలమేలు మంగకును అటు కౌస్తుభమునకు నెలవై సొమ్ముల చేత నిండుకున్న పురము సేవించుడే మృకుడే. రెండవ చరణంలో అలరగ కమలమున అందునే పితామహుని కలిగించిన నాభిబిలమదివో, మహావిష్ణువు యొక్క నాభిస్థానం ఎలా ఉందయ్యా అంటే, కమలానికి జన్మస్థానం, ఆ కమలంలో ఈ సృష్టిని సృష్టించినటువంటి పితామహుడైన బ్రహ్మగారు కూడా కొలువై ఉన్నారట. ఇక స్వామివారి ఊరము అనగా వక్షస్థలం ఎంత గొప్పదయ్యా అంటే, అలమేలు మంగకు అటు కౌస్తభమునకు నెలవై సొమ్ముల చేత నిండుకున్న ఉరము. ఇక్కడ విశేషం నెలవై సొమ్ముల చేత. సొమ్ములు ఆభరణాలు, అచ్చ తెలుగు పదాన్ని సొమ్ముల రూపంలో ఎంత అందంగా అన్నమయ్య ప్రయోగించాడు. అటు అలమేల్ మంగకు ఇటు కౌస్తుభానికి వక్షస్థలము ఆశ్రయమై శోభిస్తున్నదట. ఓ భక్తులారా, స్వామి ముగ్ధ మనోహర సౌందర్య రూపాన్ని చూసి తరించండి అంటున్నాడు అన్నమయ్య. వరములే చే హస్తము వరుస కటి హస్తము అరుదైన శంఖ చక్ర హస్తాల వేగో సరి మకర పత్రాలు శశి సూర్య నేత్రములు
శిరసు పై కిరీటమదే శ్రీ వెంకటపతికి సేవించుడే. మూడవ చరణంలో వరములిచ్చే హస్తము వరుస కటిహస్తము అరుదైన శంఖచక్ర హస్తాలివిగో స్వామివారికి నాలుగు హస్తాలు. అందులో ఒక హస్తము వరద హస్తము, మరొక హస్తము అభయహస్తము, మిగతా రెండు హస్తాలలో శంఖచక్రాలు అలరారుతున్నాయట. ఆ హస్తాలను చూసి ధరించండి అంటున్నాడు అన్నమయ్య. ఇక సరి మకర పత్రాలు శశి సూర్య నేత్రములు మకర కుండలాలతో శోభిల్లుతున్న స్వామి యొక్క నేత్రాలు ఏమిటయ్యా అంటే, అటు సూర్యుడు ఇటు చంద్రుడు. యదాదిత్యగతం జగద్భాసయతే అఖిలం అని స్వామి భగవద్గీతలో చెప్పినట్లుగా రెండు కన్నులు కూడా సూర్యునికి చంద్రునికి ప్రతిబింబాలట. ఇక శిరసుపై కిరీటమదే శ్రీవేంకటపతికి. ఆ శ్రీవేంకటేశ్వర స్వామికి అలరారుతున్న కిరీటం జగన్మోహన సౌందర్యానికి విరిమిట్లు గొలుపుతున్నటువంటి చక్కటి ఆభరణం. ఈ విధంగా అన్నమయ్య స్వామివారి పాదాలు మొదలుకుని శిరస్సు వరకు కూడా నఖశిఖ పర్యంతం ఆయనని వర్ణించి ఆ రూపాన్ని తాను అనుభవించి తాను తాదాత్మ్యంలో పరవశించటమే కాదు స్వామి విశ్వమోహన సౌందర్యాన్ని మన కనుల ముందుకు తీసుకొచ్చి మనల్ని ఆనంద సాగరంలో ధరింపజేశాడు, తన్మయింపజేశాడు. ఆ సౌందర్య రూపాన్ని మనం అందుకుని మన మనసులో నిలుపుకుని నిరంతరం స్వామిని సేవిద్దాం, స్వామిని మొక్కుదాం, చివరకు స్వామి సాంగత్యంలో తరిద్దాం. అదే అన్నమయ్య అందించిన సందేశం. సేవించుడే మ్రొక్కుడే శ్రీపతి ఇతడు, సేవించుడే మ్రొక్కుడే శ్రీపతి ఇతడు, భావించుడే మదిలాసబటుడే రూపు, సేవించుడే మ్రొక్కుడే శ్రీపతి ఇతడు, భావించుడే మదిలాసబటుడే రూపు, సేవించుడే మ్రొక్కుడే. శాప విమోచనము అదివో గంగ పుట్టి నిల్లు అహల్యా శాప విమోచనము, ఎదుట నీతని పాదములివేవున్నవి. అదివో గంగ పుట్టి నిల్లు అహల్యా శాప విమోచనము, ఎదుట నీతని పాదములివేవున్నవి. సదరాన ఊర్వశికి జన్మభూమి భూకాంతకును కుదురై కూర్చుండే కలవు కోమలంపు దొడలు, సేవించుడే. సదరాన ఊర్వశికి జన్మభూమి భూకాంతకును కుదురై కూర్చుండే కలవు కోమలంపు దొడలు, సేవించుడే మ్రొక్కుడే శ్రీపతి ఇతడు,
భావించుడీ మదిలో సబటుడే రూపు సేవించుడే మృకుడే అలరగాగమలమును అందునే పితామహుని అలరగాగమలమును అందునే పితామహుని కలిగించిన నాభి బిలమదివో అలరగాగమలమును అందునే పితామహుని కలిగించిన నాభి బిలమదివో తల మేలు మంగకును అటు కౌస్తుభమునకు తల మేలు మంగకును అటు కౌస్తుభమునకు నెల వై సొమ్ముల చేత నిండుకున్న పురము సేవించుడే మృకుడే శ్రీపతేయితడు భావించుడీ మదిలో సబటుడే రూపు సేవించుడే మృకుడే వరములిచ్చే హస్తము వరుస కటే హస్తము వరములిచ్చే హస్తము వరుస కటే హస్తము అరుదైన శంఖ చక్ర హస్తాలవేగో అరుదైన శంఖ చక్ర హస్తాలవేగో సరి మకర పత్రాలు శశి సూర్య నేత్రములు సరి మకర పత్రాలు శశి సూర్య నేత్రములు శిరసుపై కిరీటమదే శ్రీ వెంకటపతికి సేవించుడే సరి మకర పత్రాలు శశి సూర్య నేత్రములు శిరసుపై కిరీటమదే శ్రీ వెంకటపతికి సేవించుడే మృకుడి శ్రీపతేయితడు భావించుడీ మదిలో సబటుడే రూపు సేవించుడే మృకుడే